హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మరో కోణం. మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించేసి ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు 175. ఇందులో వైసీపీ 151 స్థానాలు, టీడీపీ 23, జనసేన ఒక స్థానంలో గెలుపొందడం జరిగింది. ఈ టీడీపీకి సంబంధించి కూడా ఇప్పుడు ఈ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, అదేవిధంగా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దలగిరి వీళ్ళు కొంచెం దూరంగా ఉండటం జరిగింది. ఇక టీడీపీ కొనేది 21 మంది. సో ఈ 21 మందిలో కూడా ఇసులు ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఉన్న కన్ఫ్యూజన్ కావచ్చు, చర్చ కావచ్చు నడుస్తూనే ఉంది. ఓకే, అది పక్కన పెడదాం. ఇక వైసీపీ 151 వారు అటు ఇటు చూస్తారంటే అవసరమైన దోళకి. సో 151 అలా. ఇక జనసేనకు ఉన్నది 1. సో ఈ ఒక్క స్థానం ఎవరు, రాపాక వరప్రసాద్ రాజోలు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ గెలవడం జరిగింది. మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదా? పోటీ చేశారు, 2 చోట్ల పోటీ చేశారు, గాజువాక, భీమవరం, 2 చోట్ల కూడా 2వ స్థానానికే పరిమితం అయ్యారు. మరి జనసేన వాళ్ళు చాలా తక్కువ కంటెస్ట్ చేశారా ఏంటి, అసలు ఒక సీటుతోనే సరిపెట్టుకున్నారంటే 120కి పైగా స్థానాలు కంటెస్ట్ చేయడం జరిగింది, కానీ ఒక్క చోట మాత్రమే గెలుపు పొందారు. ఈ గెలిచినటువంటి ఒక్క అతనే పార్టీ అధినేత ఏవైతే మాట్లాడుతూ ఉంటాడో, లేదంటే పార్టీ అధినేత ఏవైతే మాట్లాడమని చెప్తాడో, ఆ రకంగా నాకు మాట్లాడుతూ ఉన్నట్టయితే ఆహా ఎంచక్క ఒక్కడు గెలిచినా సరే చాలరా, ఎంచక్క పార్టీని మొత్తం కూడా ఆయన ఒక్కడే నడిపిస్తున్నాడు అన్న వేళ ఆయన మాటలు అనిపిస్తున్నాయని అనుకోవచ్చు. పార్టీని పార్టీ అధినేత నడిపిస్తాడు, కానీ ఆ పార్టీని ప్రజల్లోకి వెళ్ళేలాగ చూడాలి అంటే ఎవరైతే చట్టసభల్లో తమ గొంతును వినిపిస్తారో వారి మీదే బేస్ అయి ఉంటుంది. ఆ వేళ ఈ రాపకొర ప్రసాద్ ఏం చేస్తూ ఉన్నారు, మంచి చేస్తే మేము మంచిని పొగుడుతాం, మంచిని ఒప్పుకుంటాం, మంచిని మెచ్చుకుంటాం అని చాలాసార్లు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని, ఇన్ ద సెన్స్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, వారి యొక్క నవరత్నాల పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ నవరత్నాలకు సంబంధించేసి ఇక్కడ ఎవరైతే లబ్ధి పొందుతూ ఉన్నారో వారికి సంబంధించేసి ఈయన చేతుల మీద కానీ ఎమ్మెల్యేకి ఇస్తూ ఆ వేలో పొగట్టు ఇవన్నీ చేస్తున్నారు, నవరత్నాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని కావచ్చు. అదే టైంలో చాలామంది జనసేన వాళ్ళు కూడా అనటం జరిగింది, మీరు పార్టీ అధినేత మాట్లాడుతున్న వైఖరికి, మీరు ప్రవర్తిస్తున్న వైఖరికి చాలా వ్యత్యాసం ఉంది కదా, ఎందుకు ఈ రకంగా ఉన్నారు అన్నప్పుడు ఈ రాపాకొర ప్రసాద్ క్లియర్గా చెప్పాడు ఏమని, పార్టీ అధినేత ఖచ్చితంగా నాకు ఇష్టమే, పార్టీ అధినేత అంటే నాకు గౌరవమే, కానీ ప్రతి వ్యక్తికి కూడా వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి, నేను ఒక రాజకీయ నాయకుడిగా ఒక ఎమ్మెల్యేగా ఉన్నా, అలాంటప్పుడు నా సొంత అభిప్రాయం అన్నది కొన్నిసార్లు చెప్పాల్సి ఉంటుంది, దానివల్ల పార్టీకి అయితేటువంటి నష్టం అయితే ఉండదు, ఎందుకంటే నేను పార్టీని ఎక్కడ ఏమీ అనటం లేదు. అండ్ ఇంకేమన్నాడు అంటే నేను ఆ పార్టీ ఈ పార్టీ అవసరమే నాకు లేదు, ఎంచక్క నేను ప్రజల చేత ఎన్నుకోబడ్డవాడిని కాబట్టి ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటా అండ్ జనసేనలోనే ఉంటా తప్ప వేరే ఆలోచన నాకు లేదు అని చెప్పాడు. ఇది కొద్ది రోజుల క్రితం జరిగింది. ఇక ఇప్పుడు ఆల్రెడీ రాజధాని ప్రాంత రైతులు, ఇన్ ద సెన్స్ అమరావతిలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఏం చేస్తూ ఉన్నారు, నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, ధర్నాలకు దిగుతూ ఉన్నారు, ఏకంగా సకల జనులంతా కూడా కలగలిసి సమ్మె చేస్తూ ఉన్నారు. ఇంత చేస్తూ ఉన్నటువంటి ఈ టైంలో కూడా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ఏంటి అన్నప్పుడు ఆ రైతుల పక్షాన పోరాడాలి అన్నారు, ఆ రైతుల పక్షాన నిలవాలి అన్నాడు, అదేవిధంగా ఆ రైతులకి న్యాయం జరిగేలా పోరాడాలి అన్నారు. ఏకంగా పోలీసులు అడ్డుపడ్డ, బారికేట్లు అడ్డుపుంచిన, ముళ్ళకంచులు అడ్డు వచ్చిన అన్నిటిని కూడా దాటుకొని మరీ ప్రజలతో మమేకమై రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ రకంగా పవన్ కళ్యాణ్ ఎందుకు చేశాడు ఏంటి అన్నప్పుడు క్లియర్గా చెప్పాడు, మీరు గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం మాట మాత్రమైనా సరే, రాజధానిగా అమరావతి మీకు ఇష్టం లేదని కానీ, రాజధాని వేరే ఏ ప్రాంతంలో పెట్టాలని చెప్పటం కానీ ఏమీ చేయలే. దానికి తోడు 30,000 ఎకరాలు కావాలి రాజధానికి అని చెప్పేసి మరొక సలహా ఇచ్చారు. ఇన్ని చేసి మీరు మరల ఎన్నికలకు ముందు ఏం చేశారు, రాజధానికి భూములు ఎవరైతే ఇచ్చారో ఈ రైతులంతా కూడా త్యాగధనులు, ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఏమీ అసలు డెవలప్ చేయలేదు, మేము వచ్చాక అత్యద్భుతంగా దీన్ని డెవలప్ చేసి చూపిస్తాం కాబట్టి మాకు ఓట్లేయండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పారు. ఆ వేలో మీకు ఓట్లేసి ఒక్క ఛాన్స్ ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తే ఈరోజు మా మేనిఫెస్టోలో పెట్టలేదు కదా అని చెప్పేసి రాజధాని మారుస్తాం, 3 రాజధానులు చేస్తాం, ఏంటి అసలు ఇదంతా, ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా జిఎన్రో కమిటీ, బీసీజీ కమిటీ, హైపర్ కమిటీ ఈ కమిటీల పేర్లు చెప్పి ఉండటం కాదు, ఖచ్చితంగా ముందు మీరు రాజధాని ఎక్కడో తేల్చండి, తర్వాత ఈ రాజధాని ప్రాంత రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఏ రకంగా న్యాయం చేస్తారో చెప్పండి. నా వరకు అయితే నేను మాత్రం రాజధాని అమరావతి ఉండాలని కోరుకుంటూ ఉన్నా. అభివృద్ధి జరగాల్సిందే, అభివృద్ధి అన్నది వికేంద్రీకరణ ఇంపార్టెంట్, అంటే
డెవలప్మెంట్ అనేది డీసెంట్రలైజేషన్ అవ్వాలి. అంటే డెవలప్మెంట్ అనేది విజయవాడలో జరగాలి, గుంటూరులో జరగాలి, నెల్లూరులో జరగాలి, ఒంగోలులో జరగాలి, కడప, కర్నూలు, అనంతపురం అన్ని చోట్ల జరగాలి, ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరంలో జరగాలి, ఇలా అన్ని చోట్ల డెవలప్మెంట్ జరగాలి. కానీ పరిపాలన, పరిపాలన ఈజ్ నథింగ్ బట్ సెక్రటరియేట్. ఈ సెక్రటరియేట్లోనే మంత్రులు ఉంటారు, అదేవిధంగా ఆయా డిపార్ట్మెంట్ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, స్పెషల్ సెక్రటరీస్ ఇలా ఉంటూ ఉంటారు. అదేవిధంగా రాష్ట్రానికి అడ్మినిస్ట్రేషన్ పరంగా చీఫ్ అయినటువంటి చీఫ్ సెక్రటరీ కూడా ఉంటారు, అదేవిధంగా ముఖ్యమంత్రి అక్కడే ఉంటారు. ఇలా అంత పరిపాలన అంతా ఎక్కడి నుంచి సాగింది, సచివాలయం నుంచి సాగుతుంది. తర్వాత లెజిస్లేచర్, ఇన్ ద సెన్స్ అసెంబ్లీ, శాసనసభ, శాసనమండలి, ఇవన్నీ కూడా వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు, అదేవిధంగా వేసవ సమావేశాలు, ఇవి కాకుండా కొన్ని ఎమర్జెన్సీ, ఈ వేలో ఈ సమావేశాలు జరుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి, రాష్ట్ర రాజధానిలోనే జరుగుతూ ఉంటాయి. ఆ వేలో పరిపాలనా పరంగా వచ్చినప్పుడు అంతా ఒకచోటే ఉండాలి, అంటే కేంద్రీకృతం అవ్వాలి, ఈ వేళ నేను కోరుకుంటున్నానని చెప్పేసి పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పాడు. అంటే దాని అర్థమేంటి, రాజధాని అంటే ఒకటే ఉండాలి, ఆ ఒకటి ఎక్కడైనా ఫైనల్ చేయండి అని చెప్పాడు. అంతే తప్ప రాజధానే ఉండాలి డ్యామ్షూర్గా నేను అనలా. కానీ రాజధాని ఆల్రెడీ చెప్పారు కదా, కేంద్రం నిధులు ఇచ్చింది కదా, మీరు కూడా ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు మారుస్తారంటే కరెక్ట్ కాదు, ఇదే ఉండాలని ఆ వేళ అప్పుడు కరెక్ట్గా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఇక ఇప్పుడు ఈ రాజోలు ఎమ్మెల్యే, జనసేన సంబంధించి ఎవరైతే ఒక్క అనగానే ఒక ఎమ్మెల్యే ఉన్నారో, ఈ రాపా కొరప్రసాద్, ఈయన ఏమన్నారంటే, జగన్ మూడు రాజధాని కాన్సెప్ట్ ఏదైతే ఉందో సూపర్ ఉంది, హ్యాపీగా రాష్ట్రమంతా డెవలప్ అవుతుంది, అయినా రాజధాని అన్నది ఒకచోట ఉండటం వల్ల ఆ చుట్టుపక్కల డెవలప్ అయ్యేది లేకపోతే రాష్ట్రం అంతా డెవలప్ అయ్యేది అనుకుంటే కరెక్ట్ కాదు. రాజధాని గురించి సామాన్యులకి అంత అవసరం ఉండదు, కాబట్టి మూడు రాజధానులు ఉండటం వల్ల రాష్ట్రం అంతా కూడా డెవలప్ అయ్యిందని అన్నారు. మరి ఆయన ఏ కాన్సెప్ట్లు అన్నారో ఏంటో ఆయన వివరిస్తే బాగుంటుంది, లేదంటే మనం అన్న ఆ వేళ అర్థం చేసుకోలేము. సరే అది పక్కన పెడదాం. ఆయన ఇంకేం మాట్లాడారు ఏంటి అన్నప్పుడు, మా పార్టీ అధినేత నిర్ణయం కావచ్చు, నా నిర్ణయం కావచ్చు, వేరుగా ఉండటం తప్పు లేదు, నా నిర్ణయం ఇది, మా పార్టీ అధినేత నిర్ణయం అది, కానీ నా వరకు వచ్చేటప్పటికి మూడు రాజధానులు ఉండటం వల్ల మంచే జరుగుతుంది అని నేనైతే బలంగా నమ్ముతున్నాను అని అన్నాడు ఆయన. ఇంకేమన్నారు ఏంటి అన్నప్పుడు, మీ పార్టీ అధినేత వ్యతిరేకిస్తున్నారు కదా అన్నప్పుడు ఇమ్మీడియట్గా చిరంజీవిని మధ్యలోకి తీసుకొచ్చాడు. చిరంజీవిని మధ్యలోకి ఎందుకు తీసుకొచ్చారు, చిరంజీవి కొద్ది రోజుల క్రితం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సూచన ప్రాయంగా ఏమన్నారు, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా వైజాగ్, లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి, జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు అన్నారు. ఎప్పుడైతే ఈ డైలాగు జగన్మోహన్ రెడ్డి చెప్పారో ఆ తర్వాత చిరంజీవి ఏమన్నారు, ఏకంగా మూడు రాజధానుల కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా బాగుంది, నేను స్వాగతిస్తున్నా అన్నారు. ఆ తర్వాత భయంకరమైన వ్యతిరేకత వచ్చింది, ఏకంగా మెగాస్టార్ ఫ్యాన్స్ అయితే వ్యతిరేకత వ్యక్తం చేశారు, జనసేన సైనికులు అయితే చిరంజీవి అనరాని మాటలు అన్నారు. దాంతో చిరంజీవి మరల ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు, ఏమని, నిన్న అన్నటువంటి మాటలు నేను అన్నది కాదు, వేరే ఎవరో లీక్ చేసి ఆ రకంగా చేసే తప్ప నేను అనలేదు, ఇప్పుడు నేను చెప్తున్నాను, రాజధాని ప్రాంత రైతులకు ఖచ్చితంగా న్యాయం చేసి తీరాలి, ఇక జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దానివల్ల మంచి జరుగుతుందని భావిస్తున్నా, కొత్తగా ఏమైనా చెప్పాడు ఏం చెప్పాలి, ఆల్రెడీ ముందు రోజు ఏదైతే వైరల్ అయిందో అదే మరలా చెప్పాడు, కాకపోతే రాజధాని ప్రాంతం ఖచ్చితంగా న్యాయం చేయాలన్న వేళ మాత్రం ఇక్కడ క్లియర్గా క్లారిటీగా అన్నాడు. ఇప్పుడు ఈ రాపాక విషయానికి వద్దాం. ఈయన ఏమంటున్నాడు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు, సొంత అన్నదమ్ముల మధ్య ఒక ఆయనేమో మూడు రాజధానుల్ని వెల్కమ్ చెప్తూ ఉన్నాడు, ఒక ఆయనేమో దానిని వద్దు అంటూ ఉన్నారు. దాని అర్థమేంటి, సొంత అన్నదమ్ముల మధ్య వారి యొక్క అభిప్రాయాలు ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు ఒక పార్టీకి సంబంధించి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, మా పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అలాంటప్పుడు పార్టీ అధినేతకి ఒక ఎమ్మెల్యేకి ఎందుకు వ్యత్యాసం ఉండకూడదు, అభిప్రాయ భేదాలు ఎందుకు ఉండకూడదు, కాబట్టి అభిప్రాయాల్లో ఇద్దరు కూడా వ్యత్యాసం ఉండవచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ దాట్, బట్ ఇక్కడ రియాలిటీ ఏంటి అన్నప్పుడు నాకు స్పష్టంగా కనిపిస్తున్నది ఏంటి అంటే, మూడు రాజధానులు ఉండటం వల్ల రాష్ట్రం అంతా డెవలప్ అవుతుంది అది నేను బలంగా నమ్ముతున్నాను. ఈ మూడు రాజధానుల కాన్సెప్టే కాకుండా ఇప్పటికే నవరత్నాల ద్వారా ఏకంగా పథకాలు కావచ్చు, లేదంటే ప్రభుత్వం నుంచి ప్రజలకు అందే లబ్ధి కావచ్చు, గొప్పగా చాలా బాగుంది, అవన్నీ కూడా స్వాగతిస్తున్నా, జగన్ కూడా చక్కగా పరిపాలిస్తున్నాడు అన్న వేళ ఆయన మాటలు సాగాయి. సో ఫైనల్గా మరల చిరంజీవిని ఎందుకు తీసుకొచ్చాడు ఏంటి అంటే, చిరంజీవి బాగా ఆలోచిస్తాడని, చిరంజీవికే అంత ఆలోచన ఉండి ఆయనకు నచ్చింది మూడు రాజధాని కాన్సెప్ట్ అన్నప్పుడు అదే నాకు నచ్చింది, సో చిరంజీవిదే నా ఈ అభిప్రాయాలు కలిసాయి, నేను చక్కగా నా ఒపీనియన్ నేను చెప్పాను, చిరంజీవి తన ఒపీనియన్ తను చెప్పాడు, కాబట్టి మా ఒపీనియన్స్ పవన్ కళ్యాణ్ ఒపీనియన్స్కి డిఫరెన్స్ ఉండవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ కోరినా, చిరంజీవి కోరినా, నేను కోరినా రాజధాని ప్రాంత రైతులకైతే న్యాయం చేయాలని కోరుతున్నాం. న్యాయం ఎలా చేస్తారు, మూడు రాజధాని కాన్సెప్ట్కి ఓకే చెప్తూ ఇప్పుడు చిరంజీవి ఉన్నా రాపాకున్నా కానీ, సో పవన్ కళ్యాణ్ లాగా ఒకే స్టాండ్ తీసుకోవాలి. ఏంటి ఆ స్టాండు,
రాజధాని అమరావతి అని చెప్పేసి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది, గత ప్రభుత్వం ఒప్పుకుంది, నాడు ప్రతిపక్షంలో మీరు ఒప్పుకున్నారు. రాజధాని ప్రాంత రైతులను 1000 ఎకరాలు భూములు ఇచ్చారు. అలాంటప్పుడు మరలా ఇప్పుడు వేరే చోట రాజధాని అది నేను అనటం ఎందుకు? దానికి తోడు నేను ఒకే స్టాండ్ మీద ఉన్నా. ఏమిటది? ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్ని 2-3 రకాలు కాదు, ఒకచోటే ఉండాలి. నేను కట్టుబడి ఉన్నా దానికని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆ వేళ చిరంజీవి లేడు, ఆ వేళ రాపాక లేడు. అందుకే ఇప్పుడు కూడా జనసేన సైనికులు కావచ్చు, మెగాస్టార్ అభిమానులు కావచ్చు, చిరంజీవి కన్నా పవన్ కళ్యాణ్కి వారు ఎక్కువ ఓటేస్తూ ఉంటారు. ఏ వేళో అన్నకన్నా తమ్ముడే బెటర్ అంటూ. ఎందుకు? దాన్ని ఆలోచించి మాట్లాడే విషయంలో కావచ్చు, ఒక స్టాండ్ తీసుకుంటే దాన్ని కట్టుబడి ఉండే విషయంలో కావచ్చు. ఏది ఏమైనా ఈరోజు రాపాక మాత్రం మరల చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని ఇద్దరిని కూడా ఒకే అంశంలో ముందుకు తీసుకువచ్చి అన్న ఒకలాగా చెప్పాడు, తమ్ముడు ఒకలాగా చెప్పాడు, అన్నకేమో నచ్చింది, తమ్ముడికేమో నచ్చలేదు. అలాంటప్పుడు సామాన్యులకి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, అందులో పెద్ద ఇదేముంది అనేసి చెప్తూ వచ్చాడు. అంటే ఇక్కడ కూడా తమ అధినేతని తక్కువ చేస్తూ, ఈ తమ అధినేత కాకుండా గతంలో పీఆర్పీని పెట్టి ఎంతోమందిని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయినట్టు చిరంజీవిని మాత్రం ముందు తీసుకొచ్చి ఆయనే గొప్ప అన్నటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఇవి జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అసలు ఒప్పుకోవటం లేదంట. ఈ రాపాక అయినా మారాలి, ఇన్ ద సెన్స్ ఆయన మెంటాలిటీ కావచ్చు, ఆయన యాటిట్యూడ్ కావచ్చు మారాలి, లేదంటే పార్టీ వదిలి వెళ్ళిపోవాలని అంటున్నారు. దీనికి రాపాక మాత్రం ఒకటే అంటూ ఉన్నాడు, నా ఒపీనియన్స్ నేను చెప్తూ ఉన్నాను తప్ప ఎక్కడ కూడా నా వల్ల పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేదని అంటున్నాడు. ఏది ఏమైనా భవిష్యత్తులో ఖచ్చితంగా రాపాక జనసేనలో ఉండటం డౌట్ అనేది అనిపిస్తూ ఉంది చాలామందికి.